హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈరోజు సోప్ అయితే కన్నా శనగ పిండి కాఫీ పౌడర్ సోప్ అండి ఈ సోప్ చాలా మంచిది మన స్కిన్కి అయితే కన్నా ఈ చలికాలం అనేది మనకు స్కిన్ అనేది పగలకుండా లేదంటే డ్రై స్కిన్ కానీయకుండా పొడి చర్మం కానివ్వకుండా మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ కానీ గుళ్ళలు కానీ అదంతా కూడా ఈజీగా తొలగించారు కదండి ఈ సోప్ అయితే కన్నా చాలా మంచిది సో ఇంక లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునిట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఈ సోప్ అయితే కన్నా ఎక్కువ టైం కూడా అవ్వదు ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు సో ఇంక లేట్ చేయకుండా ఇంకా సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియోలోకి వెళ్దాం అలాగే మీరు ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు ఇంక ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను శనిపిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కాల్ టీ స్పూన్ వచ్చి పసుపు తీసుకున్నాను నూరు గ్రామ్ వచ్చేసి సోప్ బేస్ తీసుకున్నాను మీరు సోప్ బేస్కి బదులు మామూలు పేర్ సోప్ అయినా తీసుకోవచ్చునండి ఇప్పుడు శనిపిండి పసుపు పొడి రెండు మిక్స్ చేసుకోవాలా ఈ కాఫీ పౌడర్ అయితే లాస్ట్లో వేసుకోవాలండి సోప్లో అయితే కన్నా మనం ఇప్పుడు మిక్స్ చేయన అవసరం లేదు రోజు వాటర్తో మనం శనిపిండి అనేది మిక్స్ చేసుకుంటా ఉండాలా నీళ్ళు మాత్రం వేసుకోకూడదండి రోజు వాటర్ మాత్రమే మనం మిక్ మిక్స్ అనేది చేసుకోవాలా సో మనం నీళ్ళు యాడ్ చేసినామంటే సోప్ అనేది బాగరాదు ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కన్నా రెండు స్పూన్లు వేసుకోండి లేదంటే ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి ఒకటే వేసుకోవాలా ఇది కూడా సేమేనండి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు నేనైతే రెండు సోపులు మాత్రమే క్వాంటిటీ తీసుకోండి కాబట్టి ఒకటే వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా ఇది మనకు గట్టిగా అవుతూ ఉంటుంది కదా అప్పుడు రోజు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా మనం ఈ చె మామూలు శనిపిండి అనేది మిక్స్ చేసుకుంటా ఉండాలి మనకు ఒక నాలుగైదు స్పూన్లు పడుతుందండి లేదంటే ఒక నాలుగు స్పూన్లు పడుతుంది నాకైతే ఫస్ట్ వచ్చేసి రెండు స్పూన్లు వేసినాను ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసిన కరెక్ట్గా నాలుగు స్పూన్లు పట్టింది రెండు స్పూన్లు శనగపిండికి వచ్చేసి నాలుగు స్పూన్లు పట్టింది సో ఈ మాదిరిగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా గట్టిగానే మిక్స్ చేసుకోండి ఎక్కువ నీళ్ళు మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోకూడదు ఈ మాదిరిగా ఉంటా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలా శనగపిండి అయితే కదా ఎంత మనం వంటలు లేకుండా మిక్స్ చేసుకునేమంటే అంత బాగుంటుందండి సోప్లు మనం సోప్ బేస్ అనేది మెల్ట్ అయినాక వేసినాక వంటలు వంటలు వస్తుంది కాబట్టి మనం ముందు ఈ మాదిరి వంటలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకునేమంటే బాగుంటుంది ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ సోప్ బేస్ అయితే కట్ చేసుకోవాలా మీరు గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరి కట్ చేసుకునే సరిపోతుందండి నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటా ఉన్నాను ఈ మాదిరి సోప్ బేస్ మామూలుగా అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని తెప్పించుకోండి లేదంటే కన్నా పేర్ సోప్ అయినా అందులో అయినా మనం సోప్ అనేది చేసుకోవచ్చు లేదంటే చంద్రికా సోప్ కానీ లేదంటే డవ్ సోప్లు కానీ మిక్స్ ఏ సోప్ అయినా మనం చేసుకోవచ్చునండి మీరు మామూలుగా మేడి మిక్స్లో మా చేసుకోవచ్చున మామూలుగా మైసూర్ చాండల్లో చేసుకోవచ్చునని అడుగుతూ ఉన్నారు కదా మనం నచ్చిన సోప్లో చేసుకోవచ్చునండి మీరు మైసూర్ శాండులు సంతూరు లైబా అలాంటివి ఏమన్నా తీసుకుంటే కన్నా సొన్నగా తురుముకోవాలా అప్పుడు సోప్ అనేది మెల్ట్ అవుతుంది ఇక్కడైతే నీళ్ళు వేడి చేసుకోవాలండి నీళ్ళు వేడి చేసుకున్నాక ఆ సోప్ గిన్నె అనేది అందులో పెట్టుకోవాలా అప్పుడు డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి మనం సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుందండి మీరు ఇంకా మేడిమిక్స్ సంతూరు డవ్ సోప్లు లైబా అలాంటివి ఏమన్నా తీసుకుంటే కన్నా గ్రేట్ చేసుకుంటేనే మీకు తొందరగా మా సోప్ అనేది మెల్ట్ అవుతుంది గ్రేట్ చేసుకోలేదంటే ఈ మాదిరి కట్ చేసుకునేారంటే అస్సలు మెల్ట్ అవ్వదండి మీరు బాగా తురుముకోవాలా లేదంటే గ్రేట్ చేసుకోవాలా అప్పుడు ఆ సోపులు అనేది మెల్ట్ అవుతాయి లేదంటే అవవు ఈ పేర్ సోపు ఈ గ్లీజరింగ్ సోపు సోప్ వేసి ఉంది కదా అలాంటివి అయితే కన్నా ఈ మాదిరి చిన్న చిన్న పీసులు కట్ చేసుకునే కూడా మనకు సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అవి అయితే కొంచెం గ్లిజరింగ్ ఉండదు కాబట్టి గ్లీజరింగ్ తక్కువండి అవి తొందరగా మనకు మెల్ట్ అనేది అవ్వదు సో వాటిని అయితే తురుముకోల లేదంటే గ్రేట్ చేసుకోవాలా ఆ సోపులు అయితే కన్నా బై సోపు మిక్స్ సంతూరు మైసూర్ శాండలు డవ్ సోపు అవి అయితే కన్నా మనం తురుముకోల లేదంటే గ్రేట్ చేసుకుంటేనే మనకు సోప్ అనేది మెల్ట్ అవుతుంది లేదంటే మెల్ట్ అవ్వండి అవి అయితే కన్నా ఈ మామూలు పేరు సోపు మామూలు చంద్రికా గ్లీజరింగ్ సోపు సోప్ బేస్ అయితే మనం చిన్న చిన్న ఉప్పులు కట్ చేసుకునేవి కూడా తొందరగా మెల్ట్ అయిపోతాయి సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే సోప్ అంతా మెల్ట్ అయిపోయినాక పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఈ మాదిరి బాగా మిక్స్ చేసేసుకోవాలి వంటలు కట్టకుండా మనకు సోప్ బేస్లు అనేది సోప్ స్మెల్ ఉండదు కదా సో అందుకని నేనైతే లెవెండర్ ఆయిల్ వచ్చేసి కాల్ టీ స్పూన్ అంతా వేసుకుంటా ఉన్నాను మంచి స్మెల్ ఉంటుందండి ఇదైతే కన్నా ఇంకా వేరే వేరే మామూలుగా వా స్మెల్ అయితే ఉంటాయి ఫ్లేవర్ అయితే కన్నా అవి కూడా మీకు కావాలంటే కన్నా అమెజాన్లో ఉన్నాయి లేదంటే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని అవి కూడా తెప్పించుకోండి ఇవి సోప్ బేస్లో అయితే కన్నా స్మెల్ అనేది ఉండదండి ఓన్లీ గ్లేజరింగ్ సోప్ మాత్రమే ఉంటుంది వాసన అనేది ఉండదు ఇప్పుడు అది కూడా వేసేసి నాకు స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడైతే సోప్ మోల్డ్ తీసుకున్నాను మీరు సోప్ మోల్డ్ బదులు మమ్మల్ని డబ్బాలు కానీ టీ కప్స్ కానీ ఏది ఉన్నా కూడా మన ఇంట్లో వాటితో అయినా సోప్లు అయితే తయారు చేసుకోవచ్చునండి లేదంటే సోప్ మోల్డ్ ఉంటే సోప్ మోల్డ్ అయినా తీసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అంతా అప్లై చేసుకొని నేను టీ పౌడర్ లాస్ట్లో మనం శనిపిండిలో మిక్స్ చేయలేదు కదా నేను ఇక్కడైతే లాస్ట్లో ఇక్కడ చూడండి సోప్ బేస్లు అనేది మనం వేయకూడదండి ఇది కూడా ఈ మాదిరిగా సోప్ అనేది తయారు ఉంటే చాలా మంచిది సో నేను సోప్ బేస్లు అయితే వేయలేదు శనిపిండిలో కానీ సోప్ బేస్లో కానీ వేయలేదు శనిపిండి అయితే ఈ మాదిరిగా సోప్ మోల్డ్కి అనేది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాక ఆ సో మామూలుగా కాఫీ పౌడర్ అనేది మనం సోప్ మోల్డ్ లేచాం కదా ఫస్ట్ వేసేసుకొని దానిపైన ఈ సోప్ బేస్ అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా మీరు ఇదంతా వద్దనుకుంటే కనుక శనిపిండి మనం మిక్స్ చేసేటప్పుడే కాఫీ పౌడర్ శనిపిండి కూడా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగైనా చేసుకోవచ్చు లేదంటే మనకు డిజైన్ కావాలంటే ఈ మాదిరిగానే చేసుకోవచ్చు సోప్ అనేది మంచి డిజైన్లో ఉంటుందండి సో నేనైతే ఈ మాదిరిగా డిజైన్ కావాలని మామూలుగా సోప్ మొళ్ళుకి అంతా కూడా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాక నేను కాఫీ పౌడర్ వేసుకొని దానిపైన సోప్ బేస్ అనేది వేసుకున్నాను మీకు అలా అనుకుంటే కన్నా శని మిక్స్ చేసేటప్పుడే శనిపిండి పసుపు రోజు వాటర్ కోకనట్ ఆయిల్ మనం మామూలుగా మిక్సింగ్ అనేది చేసుకుంటాం కదా అప్పుడే కాఫీ పౌడర్ కూడా వేసేసుకొని అలాగైనా మిక్స్ అనేది చేసేసుకొని సోప్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగానే చేసుకోవచ్చు ఈ సోప్ మనకు గట్టి కావాలంటే కన్నా ఒక్క రోజు అంతా అలాగే ఆరబెట్టేసుకోవాలండి అప్పుడు ఈ మాదిరి గట్టిగా అయిపోతుంది నేనైతే కానీ ఒక్క ఇరవై నాలుగు గంటలు అలాగే వదిలేసినాను సో ఈ మాదిరి గట్టిగా అయిపోయింది చూడండి ఎంత బాగా అయిపోయింది గట్టిగా అయిపోయింది మీరు ఫ్రిడ్జ్లో ఏమో అవసరం లేదండి బయటని ఇరవై నాలుగు గంటల సేపు ఈ మాదిరికి సోప్ అనేది గట్టిగా చేసుకోవాలి మనము మీరు అలాగే ఆరబెట్టేసుకున్నారంటే కానీ బాగా ఆరిపోతుందండి సో ఈ మాదిరిగా ఇరవై నాలుగు గంటల తర్వాత మనం తీసినామంటే ఈ మాదిరిగా ఈజీగా రిమ్ అయిపోతుంది సోప్ అనేది చూడండి ఎంత బాగుందో డిజైన్ డిజైన్గా చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టమైంది ఈ సోప్ అయితే మీరు ఈ మాదిరిగైనా చేసుకోండి లేదంటే శనిపిండిలోనే మిక్సింగ్ అనేది చేసేసుకోండి శనిపిండిలోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే సోప్ అనేది కాఫీ పౌడర్ కలర్ వచ్చింది లేదంటే లాస్ట్లో అనేది మీరు మామూలుగా సోప్ మోల్డ్ అనేది వేసుకొని సోప్ అనేది తయారు చేసుకుంటే ఈ మాదిరిగా డిజైన్ అనేది వచ్చింది మీరు ఈ మాదిరి డిజైన్ అయినా చేసుకోవచ్చు లేదంటే శనిపిండిలోనే వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు అది మీ ఇష్టము సో నాకు ఇలా నచ్చింది కాబట్టి ఈ మాదిరి చేసినాను సో మీకు కూడా ఈ మాదిరిగా నచ్చితే కన్నా మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి సోప్ అయితే కన్నా ఈ సోప్ అయితే కన్నా చాలా మంచిదండి మన స్కిన్కి అయితే కన్నా ఈ చలికాలము మనకు చర్మం పగలకుండా మాస్చరైజర్లో ఉండాలంటే కన్నా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది ఈ సోపు సో ఈ సోపు బాగా నాకు యూస్ఫుల్ అయింది కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే కన్నా నేను ఈ మాదిరిగా చేతికి కూడా అప్లై చేసుకుంటాను ఎలా వచ్చేది కూడా చూపించాను చూడండి ఈ మాదిరిగా నీళ్ళల్లో కూడా నాన్పిండాను సోప్ అయితే ఎక్కడ తునగలేదు చాలా బాగుంది సో మనం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకుండా సోప్ అనేది తయారు చేసుకునే ఉంటే సోప్ బాగా వస్తుంది ఎక్కడ ఏం మిస్టేక్ కాదండి చేతికి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలండి సోప్ అయితే కన్నా నేను కాఫీ పౌడర్ ఒక సైడు మామూలుగా ఒక సైడ్ అయితే కన్నా కాఫీ పౌడర్ లేదు కదా కాపీ పొడి ఉండే సైడే నేను చేతికి అయితే అప్లై చేసుకుంటా ఉన్నాను చూడండి ఎంత బాగొచ్చుందో మన స్కిన్ పైన ఉండే డస్ట్ కానీ లేదంటే ట్యాంక్ కానీ లేదంటే పింపుల్స్ కానీ లేదంటే డ్రై స్కిన్ ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుందండి ఈ సోప్ అయితే కన్నా ఈ మాదిరిగా సోప్ అంతే కూడా అప్లై చేసుకుని ఈ మాదిరిగా మనం కడిగేసుకున్నామంటే కన్నా మన స్కిన్ చూడండి ఎంత బాగుంటుందో స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందండి ఈ సోప్ వల్ల అయితే కన్నా సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన అంతవరకు సెలవు బాయ్